వయస్సు పెద్ద వయస్సు వచ్చేప్పటికీ, అంటే 50, 55, 60 ఆ తర్వాత వచ్చేప్పటికీ కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలకి వెంటనే పరిష్కారాలు ఏమి ఉండవు. అంటే అలోపతి, హోమియోపతి, ఇలా పతి ఉంటాయి. ఇట్ ఈస్ నాలెడ్జ్ విచ్ క్యూర్స్. అలోపతి అయ్యేది, హోమియోపతి అయ్యేది, ఏ పతి అయినా నాలెడ్జ్, నాలెడ్జ్ క్యూర్ చేస్తుంది తప్ప బిలీఫ్ వల్ల క్యూర్ రాదు. బిలీఫ్ వల్ల క్యూర్ వచ్చినట్టు కనపడినా అది బిలీఫ్, నాలెడ్జ్ కోయిన్సైడ్ అవ్వడం వల్ల వచ్చి ఉండాలి. సో మనకి అనేక సమస్యలు వస్తాయి. ప్రధానంగా నడుము నొప్పి, తర్వాత వ్యారికోస్ వెయిన్స్ అని కాళ్ళు నొప్పులు లాగేస్తూ ఉంటాయి, అదొకటి వస్తుంది. వయస్సును బట్టి వస్తుంది అది. రెండు, మూడు, స్పాండిలైటిస్, మెడకి నొప్పి. నాలుగు, సయాటికా అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అంటే మనకి సయాటికా అన్నది ఒక ముద్దైన పేరు, మనకి నొప్పి వస్తూ ఉంటుంది. ఏమిట్రా ఈ నొప్పి అంటే వాళ్ళు సయాటికా అని పేరు పెడతారు. అబ్బో చాలా మంచి, బాగుంది ఈ పేరు అని సంతోషించాలా, లేకపోతే నొప్పికి దుఃఖించాలా? కనుక సయాటికా ఇస్ అనదర్ థింగ్. మైగ్రైన్ అని ఇంకొకటి. ఇవన్నీ పేర్లు వినడానికి ఎలా ఉన్నాయో చూడండి. తలపోటు, అది మైగ్రైన్ అంటే తలపోటని, ఆ తలపోటుకి మైగ్రైన్ అని పేరు. హెడేక్ కంటే విలక్షణమైన ఒక అనారోగ్యం. తర్వాత శ్వాసకోశములకు సంబంధించిన అనారోగ్యాలు, ముఖ్యంగా హైదరాబాద్, ఢిల్లీ మొదలైనటువంటి మహానగరాల్లో కాలుష్యం యొక్క విషపు కోరలు అని మీకు టీవీలోనూ అక్కడ చూసుకుంటారు. వాటి వల్ల శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. వీటికి ఇమీడియట్ సొల్యూషన్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఈ వ్యాధులు ఒక లాంగ్ టైంలో వస్తాయి. ఇవి గ్రాడ్యువల్ డీజనరేషన్ వల్ల వస్తాయి. ఆ డీజనరేషన్ శరీర అంటే వయస్సును బట్టి వచ్చే డీజనరేషన్, కొంత మన యొక్క ఆహారపు అలవాట్లను బట్టి వచ్చేటువంటి డీజనరేషన్, కొంత మన జీవన శైలిలో ఉండే దోషాల వల్ల కొంత. ఇప్పుడు ఈ శ్వాసకోశానికి సంబంధించి మహానగరాల్లో జీవించే వాళ్ళకి కలుషితమైన గాలిని పీల్చడం వల్ల వస్తాయి. దాన్ని యూ కెనాట్ హెల్ప్ ఇట్. ఇప్పుడు నేను అక్కడ బయలుదేరి ఇక్కడికి కారులో వచ్చేప్పుడు ఎంతో కొంత కలుషితమైన గాలి పీల్చకుండా నేను ఎలా తప్పించుకోగలుగుతాను? అలాగే ఆహారపు అలవాట్లు, మనకి ఏదో సంప్రదాయం ఏం కాదు, మన వాళ్ళు పద్ధతి, ఏదో భోజనం పద్ధతి ఒకటి మనకి, వీ ఇన్హెరిట్ ఇట్, అదే భోజనం చేస్తూ ఉంటాం. లైక్ బియ్యాన్ని మిల్లు పట్టించి చక్కగా మల్లె పువ్వులు లాంటి అన్నం వండుకుని అదే తినేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ చేస్తూ ఉంటాం మనం. వాటి గురించి పెద్ద ఆలోచన చేయం. వయస్సులో ఎలా తిన్నా సాగిపోతుంది. పెద్ద వయస్సు వచ్చేప్పటికీ ఈ సమస్యలన్నీ కూడా పెరుగుతాయి. మీకు దీని గురించి ఒక అవగాహన ఉండాలి. అందుకోసం నేను మీతోటి ఈ ప్రస్తావన చేస్తున్నా, పాఠం కొంచెం వాయిదా వేసి చేస్తున్నా, కొంచెం ఓపిక పట్టండి. కాబట్టి ఈ ఆహారపు అలవాట్లు, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయంటే ఆరోగ్యానికి అనుకూలం కాదు అది. ఇన్ఫ్యాక్ట్ అవర్ మెను యాజ్ సచ్ అది ఇట్ ఈస్ ఎ పొటెన్షియల్ ఫర్ ఇల్ హెల్త్. ఎందుకంటే మన మెనూలో కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్ ఉంటుంది. ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ఉందనుకోండి, ఉప్మా, ఇడ్లీ, దోశ, అంతా బియ్యప్పిండే. లంచ్ ఉందనుకోండి, రైసు ఎక్కువగా. స్నాక్ ఉన్నాయనుకోండి, జంతికలు, కారపూస అనే పేర్లతోటి పసుపు కొమ్ములు అనేది ఒక స్నాకు. ఇవన్నీ కూడా బియ్యప్పిండితో చేసిన స్నాక్లే. మూర్ బజ్జి మొదలైనవన్నీ కూడా బియ్యప్పిండే. మళ్ళీ రాత్రి టిఫిను ఉప్పు పిండి, చప్పిడి పిండి, ఉప్మా ఇత్యాదులు సర్వము కూడా బియ్యప్పిండే. బియ్యప్పిండి లేకపోతే గోధుమ పిండి. మొత్తం మీద మన ఫుడ్, స్టేపుల్ ఫుడ్ రైస్, వీట్. వీట్ చాలా తక్కువ, రైస్ కంటే వీట్ కొంత నయం. రైస్ చాలా అధ్వానం వీటన్నింటిలో కార్బోహైడ్రేట్ దృష్ట్యా. ప్రోటీన్ ఇంచుమించు ఉండదు, స్టార్చ్ తప్ప ఇంకేమీ కాదు రైస్. వీటిలోకి షిఫ్ట్ అయితే కొంత ప్రోటీన్ వస్తుంది. కాబట్టి కనీసం ఒకటో రెండో చపాతీలు తినడం అలవాటు చేసుకుంటే దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుందని మీరు వినే ఉంటారు. చాలామంది అలా చేస్తూ ఉండి ఉంటారు కూడా. కాబట్టి ఆహారపు అలవాట్లు మనకి తెలుసో తెలియకో అవి కూడా ఆరోగ్యానికి అనుకూలంగా లేవు. ఆ పరిస్థితి గమనించాలి. ఇప్పుడు వీటిల్లో కొన్ని సమస్యలను మీరు తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఒక శ్వాసకోశ సమస్యలు మినహాయించి మిగతా వాటి దగ్గరికి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ రెండు ప్రిస్క్రైబ్ చేస్తాడు. ఒకటి మందు, రెండు ఫిజియోథెరపీ. ఫిజియోథెరపీ మీరు ఈ సమస్యని కంప్లీట్గా మీరు దూరం పెట్టచ్చు.
కేవలము వారంలో కనీసం 4 రోజులైనా కొన్ని ఆసనాలు చేయటం ద్వారా. ఆసనాలు వేరు, ఎక్సర్సైజ్ వేరు. ఆసనాలు సబ్స్టిట్యూట్ కాదు ఎక్సర్సైజ్కి. మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. బ్రిస్క్గా పెళ్లివారు నడిచినట్టు కాకుండా వేగంగా నడవడం, ఇక్కడికి లిఫ్టుల్లో వచ్చేయటం కాకుండా చేతనైతే మెట్ల మీద వచ్చి మెట్ల మీద ఇలాంటి ఎక్సర్సైజ్, ఏరోబిక్ ఎక్సర్సైజ్ తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఇక్కడికే కాదు లిఫ్ట్, మరో చోట కూడా. పోనీ ఇక్కడ మీరు లిఫ్ట్లో వస్తే నాకేం అభ్యంతరం లేదు, మీరు మరో చోట కూడా జనరల్గా ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఉండాలి, దెన్ యోగాసనం ఉండాలి. ఎందుకంటే ఎక్సర్సైజ్లో యు బర్న్ ది క్యాలరీస్, ఆ పంపింగ్ ఆఫ్ ది బ్లడ్ అది కూడా బాగా ఉంటుంది. వెరాజ్ యోగాసనాలలో స్ట్రెచింగ్ ఆఫ్ ది మజిల్స్ అండ్ టిష్యూస్ ఉంటుంది. అది స్ట్రెచింగ్, ఇది రీసెర్చ్ చేసి వాళ్ళు కనుక్కున్నది ఏమిటంటే, ఏ ఏ టిష్యూస్ని లేక మజిల్స్ని మీరు అకేషనల్గా స్ట్రెచ్ చేస్తూ ఉంటారో అవి చాలా హెల్దీగా ఉంటాయి, చాలా హెల్దీగా ఉంటాయి. సో ఉదాహరణకి నాకు భుజం నొప్పి పుట్టినప్పుడు ఎంఆర్ఐ తీసి, ఆ ఎంఆర్ఐ చూసిన వాళ్ళు ఆ భుజం నొప్పికి సంబంధించిన ఆ ఇబ్బందిని కనుక్కొని ఏమో ఫిజియోథెరపీ చెప్పారు నాకు. ఈ ఫిజియోథెరపీ చేయండి అన్నారు. అంటే భుజం నొప్పికి ఎంఆర్ఐ తీసిన తర్వాత మందు ఏమీ లేదు, ఫిజియోథెరపీ. ఆ సమయంలో వాళ్ళు ఎంఆర్ఐ చూసి చెప్పారు, మీ మజిల్స్ చాలా బాగున్నాయండి, అంటే మీరు ఏదైనా యోగాది చేస్తూ ఉంటారా అని అడిగారు. అవునని చెప్పారు. బాగున్నాయి మజిల్స్, చేతులతోటి బరువులు ఎత్తడము, ఆ తర్వాత కొంత సూర్య నమస్కారం ఇవి చేయటం, వీటి మూలంగా మజిల్స్ మీ వయస్సుకి కూడా చక్కగా బాగున్నాయి, హెల్దీగా ఉన్నాయి. వెరాజ్ మీకంటే చిన్న వయస్సు వాళ్ళ మజిల్స్ కూడా అవి ఎట్రోఫీడ్ అయిపోయి, అంటే కదలిక లేక అవి దే లూజ్ దేర్ ఆ మజిల్ టోన్ని లూజ్ అయ్యి అవి చాలా అధ్వాన్నంగా ఉంటాయి. మాకు ఎంఆర్ఐలో కనపడుతూ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. వెరాజ్ మీ మజిల్స్ చూస్తే మాకెంతో సంతోషం కలిగిందని చెప్పారు వాళ్ళు నాకు. సో ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, మీరు తప్పనిసరిగా యోగాసనాన్ని అభ్యాసం చేయాలి. ఇప్పుడు వారికోస్ వీన్స్ ఉందనుకోండి, దానికి మందులే ఉండవు. మీకు మీరు తట్టుకోలేకపోతే పెయిన్, వాళ్ళు సర్జరీ చేస్తారు. మీరు కనుక సర్వాంగాసనం వేయగలిగితే వారికోస్ వీన్స్ మీకు రావు. సర్వాంగాసనాన్ని నేర్చుకోవాలి మీరు, అది వేయాలి. అదే అలాగే ఎలా వేయగలవండి అలాగా అని అలాగ దాన్ని నెగిటివ్గా చూడకూడదు, పాజిటివ్గా చూసి ఏ కొంతైనా సర్వాంగాసనాన్ని అభ్యాసం చేస్తే మీకు ఈ కాళ్ళు తొడలు అవి నొప్పులు ఉండవు. వాటిల్లో నొప్పులు ఎందుకుంటాయంటే బ్యాడ్ బ్లడ్ అక్యూములేట్ అవుతుంది, అది హార్ట్లోకి సర్క్యులేట్ అవ్వదు. సర్క్యులేట్ అయితే ప్యూర్ అయిపోతుంది. ఎక్కడైనా సర్క్యులేషన్ ఉంటే ప్యూర్ అయిపోతుంది. సర్క్యులేషన్ లేకుండా అక్యూములేట్ అయిన చోట మాలిన్యం వచ్చేస్తుంది. ఆ బ్లడ్ అంతా కూడా బ్లూ కలర్ వస్తుంది దానికి. దాంతో మీకు ఆ టిష్యూస్ అన్నిటికీ కూడా సరైనంత ఆక్సిజన్ రాక మీకు నొప్పులు ప్రారంభమవుతాయి. అదే మీరు సర్వాంగాసనం చేశారనుకోండి, రైట్ అవే మీకు ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది. మీరు సర్వాంగాసనం చేయకపోతే మీరు ఫిజియోథెరపీకి వెళ్తే వాడు ఏం చేస్తాడో తెలిసిన, ఒక మంచం లాంటి దాని మీద మిమ్మల్ని కట్టేసి తలకిందులుగా అట్టి పెడతాడు. సరిపడిందా అక్కడికి? మీకు అలాగే వాడు బెల్ట్లు వేసి కట్టేసి దాన్ని ఇలా తలకిందులు చేస్తాడు. తలకిందులు చేస్తే ఏమవుతుంది? సర్వాంగాసనంలో అయినట్టే అవుతుంది. అది ఫిజియోథెరపీ అని పేరు దానికి. అలాగే సయాటికా పీపుల్ షుడ్ అండర్స్టాండ్, 4 ఆసనాలు, ఇవన్నీ సింపుల్ ఆసనాలు. మీరు కొంచెం ప్రయత్నం చేస్తే 10 నిమిషాల్లో నేను చెప్పిన 4 ఆసనాలు పూర్తయిపోతాయి. 10 నిమిషాలే, 12 నిమిషం దాకా, 11 నిమిషం కూడా అక్కర్లేదు. అదేమిటంటే అర్ధకటి చక్రాసనము. ఇప్పుడు నేను చూపించలేను మీకు, మీరు నోట్ చేసుకుని మైండ్లో నోట్ చేసుకుని అవసరమైతే కాగితం మీద రాసుకుని ఎక్కడైనా యోగా క్లాసులో జాయిన్ అయ్యి మీరు ఇది ఏమిటండి ఆసనం అని అడిగితే వాళ్ళే చెప్తారు అర్ధకటి చక్రాసనము. నిజానికి మీరు ఏదైనా యోగా కోర్సు జాయిన్ అయితే వాళ్ళు చెప్పే వెరీ ఫస్ట్ ఆసనము అర్ధకటి చక్రాసనం. తర్వాత పాదహస్తాసనము, దాని కౌంటర్ పార్ట్ ఇంకొకటి ఉంది వెనక్కి. ఈ 4 ఆసనాలు 4 నిమిషాలు చేస్తే మీకు సయాటికా ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వస్తే అవి సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 4 ఆసనాలు అర్ధకటి చక్రాసనం లెఫ్ట్ రైట్, ముందుకి పాదహస్తాసనం, దాని కౌంటర్ పార్ట్ వెనక్కి, ఇవి 4 ఆసనాలు. తర్వాత సర్వాంగాసనము 5వది. సర్వాంగాసనం చేస్తుండగానే
ఆన్ ది వే అది అది చేస్తుండగానే దాంట్లో భాగంగానే నావాసనము అని ఒకటి ఉంది, అది సర్వాంగాసనంలో భాగంగానే ఉంటుంది నావాసనము. అలాగే సర్వాంగాసనం యొక్క డెరివేటివ్ దాని నుంచే వస్తుంది, దాన్ని హలాసనము అంటారు. అది మీరు చేయగలరో చేయలేరో ఐ డోంట్ నో, మీరు ట్రై చేస్తే మంచిది. హలాసనము, తర్వాత మత్స్యాసనము ఈ చేతనైతే, తప్పనిసరిగా వజ్రాసనము. ఏముందండి కూర్చోవడం, వజ్రాసనం భోజనం చేసి కూర్చోవచ్చు. ఇప్పుడు మన రామచంద్రయ్య గారు కూర్చొని ఉన్నారు, వజ్రాసనము భోజనం అయిన తర్వాత కూర్చోవచ్చు. మిగతా ఆసనాలు భోజనం అయిన తర్వాత చేయకూడదు, వజ్రాసనం భోజనం అయిన తర్వాత కూడా చేయొచ్చు. భోజనం అయిన వెంటనే వజ్రాసనం మీకు పడకపోతే చేయొద్దు. వీటినన్నిటినీ కూడా యోగా టీచర్ దగ్గర నేర్చుకుని చేయాల్సి ఉంటుంది. మంచి, మీరు ఇప్పుడు మీకు అనారోగ్యాలు అవి రాకముందే మీరు నేర్చుకోండి దయచేసి. అంచేతనే అది వజ్రాసనం తప్పనిసరిగా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా నొప్పులు ఏమైనా వస్తే యూ హ్యావ్ టు కన్సల్ట్ ఏ యోగా స్పెషలిస్ట్. ఇది మీరు జనరల్ ప్రివెంటివ్, ఒకవేళ ప్రివెంటివ్ స్టేజ్ దాటి మీరు ఏదైనా అనారోగ్యంలో ఆల్రెడీ ప్రవేశించి ఉన్నట్లయితే, లైక్ సయాటికా, బ్యాక్ పెయిన్, వారికోస్ వెయిన్స్, మైగ్రెయిన్, ఇటువంటి అనారోగ్యం మీకు ఆల్రెడీ సెటిల్ అయి ఉంది, ఇప్పుడు కొత్తగా మేము ఆసనాలు నేర్చుకుంటే అది ఏమవుతుందో అనేటువంటి ఒక శంక మీకు ఉన్నట్లయితే, మీరు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు. ఒకటి, ఈ ఊళ్ళోనే అయ్యంగార్ యోగా గ్రూప్స్ ఏవో ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి యోగా థెరపీ చేయించుకోవటం. ఈ ఊళ్ళోనే అటువంటి ఫెసిలిటీ ఉన్నది, అదొకటి. లేదా యోగ విశ్వవిద్యాలయము బెంగళూరు, యోగిక్ యూనివర్సిటీ, యోగా యూనివర్సిటీ, అది నేను బాగా ఎరుగుతున్నది ఆ ప్లేసు. అది కన్యాకుమారి, బెంగళూరు, ఆ రెండు చోట్ల ఉంటుంది. బెంగళూరు ఇస్తే మెయిన్ మనకి దగ్గర కాబట్టి బెంగళూరు వెళ్ళి అక్కడ 2 వీక్స్ ఉండి మీకున్న సమస్యలన్నింటినీ వాళ్ళు యోగా థెరపీలో ఫినిష్ చేస్తారు, తగ్గించేస్తారు. కాబట్టి మీరు ప్రివెంటివ్గా యోగా అభ్యాసం చేయండి. ఒకవేళ సమస్య ఆల్రెడీ షురూ అయి ఉన్నట్లయితే యోగా థెరపీకి వెళ్ళండి, ఏదర్ దిస్ టౌన్ ఆర్ బెంగళూరు. ఈ విధంగా అంతే తప్ప మీరు డాక్టర్ల దగ్గరికి పరుగులు తీసినట్లయితే వాళ్ళు మందులు ఇచ్చి ఆ మందులకి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకప్పుడు తప్పదు సైడ్ ఎఫెక్ట్ ఉన్నా వేసుకోవాల్సి ఉంటుంది. మందులు ఇచ్చి వాళ్ళు ఫిజియోథెరపీ చెప్తారు, మళ్ళీ మీరు ఫిజియోథెరపీ దగ్గరికే వెళ్ళాలి. అంటే మళ్ళీ గిరగిర తిరిగి మళ్ళీ యోగాకు వచ్చినట్టే. ఫిజియోథెరపీ అంతా కూడా యోగా ప్రిన్సిపల్స్ మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి రేపు 21 జూన్ యూనివర్సల్ యోగా డే జరగబోతోంది, ప్రపంచం అంతా కూడా యోగా డే సెలబ్రేట్ చేయబోతున్నారు, భారత ప్రభుత్వం కూడా బాగా సెలబ్రేట్ చేయబోతోంది. కాబట్టి మీరు కూడా ఇది ఒక స్ఫూర్తిగా తీసుకుని యోగా డే సెలబ్రేషన్లో పాల్గొనండి. మీకు ఎక్కడ చేతనైతే అక్కడ పాల్గొనండి. దానికి ముందే యోగాని మీరు అభ్యాసం చేయడం ప్రారంభించండి యాజ్ ఎ ప్రివెంటివ్ మెథడ్. మీరు యంగ్ పీపుల్లాగా వెళ్ళి రోడ్డు మీద నిక్కర్లు వేసుకుని సూర్య నమస్కారాలు అవి చేయమని నేను చెప్పట్లేదు, అది మీకు సంభవం కాకపోవచ్చును. ప్రివెంటివ్గా నేను చెప్పిన ఈ 5 ఆసనాలు, తర్వాత ఏదైనా అనారోగ్యం ఆల్రెడీ సెటిల్ అయి ఉన్నట్లయితే యోగా థెరపీ చేసి మీరు ఈ శారీర బంధం నుంచి మీరు తేలిగ్గా విముక్తులు కాగలుగుతారు. తర్వాత శ్వాసకోశాలకు సంబంధించి ప్రాణాయామాన్ని చేయటం అభ్యాసం చేయండి, ప్రివెంటివ్గా చేయండి. లేకపోతే యోగా థెరపిస్ట్ దగ్గరికి వెళ్తే కూడా వాళ్ళు ప్రాణాయామాన్ని నేర్పుతారు. ఈ 2 పనులు చేయండి. ధ్యానము కూడా మీరు చేస్తూ ఉండండి, శ్రవణ మననాలు ఇలాగా చేస్తున్నారు. ఇది మీకు చెప్పాలని నాకు అనిపించింది ఆ యోగా డే సందర్భంగా ఈ విషయాన్ని మీ ముందు ప్రస్తావించాను.